వెల్కమ్ టు ప్రీతి నిగమ్ ఛానల్. చూసారా, వచ్చేసాను మళ్ళీ నేను మా బావగారి ఇంటికి. ఎందుకంటే లాస్ట్ టైం మీరు ప్లాంట్స్ అన్నీ చూసారు కదా, ఆయన హాబీ. ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా ఆయనకున్న ఇంకొక హాబీ, అసలు అది చెప్పడానికి అసలు వర్డ్స్ సరిపోవండి. మీరే చూడండి ఆ హాబీ ఏంటి అనేది. ప్లీజ్ కమ్, ఇది మా బావగారి ఇల్లు. హాయ్ బావగారు. సో లాస్ట్ టైం మీకు ఇంట్రడ్యూస్ చేశాను కదా, సుధాకర్ గారు. సో ఇప్పుడు మాత్రం లాస్ట్ టైం లాగా మొక్కలు ఒక హాబీ, ప్లాంట్స్ మనం చూసాం కదా ఎంత అద్భుతంగా ప్లాంటేషన్, అసలు దానికి ఎలా పెంచాలి, దాన్ని ఎలా ప్రేమించాలి అని. అదేవిధంగా ఇది కూడా నేచర్లో ఒక భాగం, ఫిషెస్. ఎక్వేరియం అనేది చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, కానీ ఎక్వేరియం అంటే ఇష్టమే కాకుండా మా బావగారికి పిచ్చి కూడాను. సో ఆ పిచ్చి ఏంటి చూస్తారా మీరు, అసలు బావగారు ఎలా ఎలా పెంచుతున్నారు ఇంత పెద్ద పెద్ద చేపల్ని? ఇది అంటే నా దగ్గర డిఫరెంట్ వే ఎక్వేరియమ్స్ నేను పెడతాను మీకు. అది ఇది దాంట్లో నాకు చాలా ఫేవరెట్ ఎక్వేరియం ఇది. అంటే నాకు లివింగ్ రూమ్లో పెట్టాను, దాదాపు 6 feet 2 feet హైట్, 6 feet ఎస్ 2 feet 2 feet ఉంటుంది. దీంట్లో కాదు, ఇట్స్ సక్కర్ క్యాట్ అంటాం దాన్ని. దాన్ని ఏంటంటే అది క్లీన్ చేస్తుంది. రబ్బర్ టీత్ ఉంటాయి, దానికి ఉండేది రబ్బర్ టీత్. అది సక్కర్ క్యాట్, అది గ్లాస్ అంతా క్లీన్ చేసేది అయ్యే ఫిషెస్. ప్రతి ఎక్వేరియంలో దాదాపు పెడతారు వీటిని, దాన్ని సక్కర్ క్యాట్ అంటారు. అండి దీంట్లో ఉంటాయి, అది దానివల్ల గ్లాస్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాయి. ఈ ఫిషెస్కి వచ్చేటప్పటికి ఈ మెక్సికన్ ఫిషెస్, ఇవన్నీ ఈ ఆస్కర్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్కర్స్ ఉన్నాయి దీంట్లో. ఆస్కర్ దాంట్లో అదేంటో, టైగర్ ఆస్కర్ అని, అల్బినో ఆస్కర్ అని, ఆరెంజ్ ఆస్కర్ అని, కాపర్ ఆస్కర్ అని, ఒక 4-5 వెరైటీ ఆస్కర్ ఫిషెస్, ఆస్కర్ ఫ్యామిలీ. ఇవన్నీ మళ్ళీ వేరే ఉన్నాయి ఇంకా దాంట్లో. ఇప్పుడు ఒక వెరైటీ ఆస్కర్ ఫ్యామిలీ, ప్యారెట్స్ ఉన్నాయి, తర్వాత దాంట్లో సెవరమ్స్ ఉన్నాయి. ప్యారెట్స్ అంటే బర్డ్స్ కదా, దీంట్లో ప్యారెట్స్ అంటారు. ప్యారెట్ అంటారు అంటే ఈ ఫిషెస్ అన్ని తమ సొంత ప్లేస్లు పెట్టుకుంటే, ఒక్కొక్క ప్లేస్ రికగ్నైజ్ చేసుకుంటాయి. వేది ఇది, దిస్ ఇస్ ప్యారెట్, ఈ రెండు ఈ రెండు, ఇది ఇది ఉంటాయా, ఇది దాని ప్లేస్, అది దాని ప్లేస్ వెళ్ళినందుకు అది ఎల్లగొడతా ఉంది నన్ను. క్యాప్చర్ చేసింది, అది గ్రాబ్ చేసి పెట్టింది, కబ్జా చేసుకుంది. అక్కడ వెళ్తే మాత్రం ఎవరు రానియదు దాని ప్లేస్, అది. సో ఇట్లాగ ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటాయి. చూసారా ఎంత సెన్స్ వాటికి కూడా, అంటే ఒక ప్లేస్ ఉన్న 6 feet లో కూడా ఆ ప్లేస్ మాత్రం నాది అనేసి అక్కడ మీరు అది పెట్టిన తర్వాత కూడా అసలు దాన్ని తోసేస్తుంది. తర్వాత దీంట్లో సేవరం, సేమ్ సేవరం వెరైటీ, సేవరం అంటే ఇవి మాత్రమే ఉంటాయి, వేరే ఫిషెస్ రానివి చంపేస్తాయి. వేరే ఫిష్ చేస్తే చంపేస్తాయి, చంపేస్తాయి. ఓకే, అంటే వీటిలో కూడా ఉంది, ఉంటుంది. కలర్ రికగ్నేషన్ కూడా, ఇప్పుడు ఈ కాపర్ ఆస్కర్ ఇవి కానీ వాటి కలర్స్ తోటే ఉంటాయి, కలిసి ఉంటాయి. అది ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటాయి. నేను ఇంతకుముందు ఒకసారి ఇక్కడ చెప్పినట్టు గుర్తు నాకు, వీటికి ఎన్నో ఎట్లా గుర్తుపడతాయో కానీ నేను కూడా స్మెల్ తోటి గుర్తుపడతాయి అనుకుంటా. బట్ వాటి మొహం చూసుకుని తెలియదు కదా, తను ఎలా ఉండదు తనకు తెలియదు. బట్ అవసరం దాన్ని సేమ్ కలర్ తోటి కాంబినేషన్, ఇప్పుడు ఉన్నాయి రెండు అదే కలర్ తోటి పక్కన తిరుగుతున్నాయి, సేమ్ ఉన్నాయి. దాన్ని హౌ దానికి ఎట్లా తెలుసు, ఐడెంటిఫై, అది నా ఫ్రెండ్ అది అని. బట్ దే రికగ్నైజ్ విత్ ది స్మెల్, ప్రకృతి నిజంగా. సో ఇంకా ఎక్వేరియమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా చూద్దాం. నాకు తెలిసి లాస్ట్ టైం మీరు నాకు చెప్పారు లైవ్ ప్లాంట్స్ కూడా, అంటే జనరల్ గా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టడం అంటే ఆఫ్ కోర్స్ డెకరేషన్ కోసం, అన్ని డెకరేషన్ కోసం, డెకరేషన్ కోసం, వాటి ఒక ఫీల్ కోసం అని ఉంటాయి. అంటే డెకరేషన్ మనకు బాగా కనబడడానికి, యాక్చువల్ వాటికి ఇబ్బంది ఇది నిజానికి చూస్తే, ఇవన్నీ ఎక్కువ పెట్టడం ఇబ్బంది. అందుకని పైన చాలా పెద్ద ప్లేస్ ఉంచాం అవి తిరగడానికి, కింద మాత్రం మనకు కూడా బాగుండాలి కదా చూడడానికి, ఒక లైవ్ అట్మాస్ఫియర్ ఉండాలని. అండర్ వాటర్ వరల్డ్ అన్నమాట ఇది మనకి. ఏంటి మధ్యలో ఇది ఆగిపోతుందంటే, అలసిపోతున్నట్టు చూడండి, మళ్ళీ మొదలు పెట్టింది. కానీ అది అది మనం ఇలా చేసిన అది చూడడానికి లేదు కదా, కన్ను అటువైపు. కానీ బావగారు ఇంకొకటి, ఇక్కడ ఒక చేపని చూశాను ఇదిగోండి, ఇటువైపు కూడా తోక దగ్గర కూడా కన్ను ఉన్నట్టు ఉంది. అసలు ఎంత అద్భుతమైన క్రియేషన్ కదా. అండ్ ఇంకొకటి, ఇవి నిద్రపోతాయి కానీ ఎలా నిద్రపోతాయి తెలుసా, కళ్ళు మూయదు. అవును, అలాగే ఉంటాయి, నిలబడే ఉంటుంది. వాటర్ లో కూడా అంటే ఎప్పుడు కూడా సైలెంట్ అయిపోయి పక్కన నిలబడిపోతాయి అంతే, ఓన్లీ ఐ మాత్రం ఓపెన్ ఉంటుంది, సైలెంట్ అయిపోయింది పక్కన ఉంది అంటే దాని అర్థం ఏంటంటే
లైట్ తీసేస్తాం, నైట్ ఫుడ్ లైట్ తీసేస్తాం. ఈ ఫిషెస్ అన్ని దాదాపు పెట్స్ లాగానే మనం గుర్తుపడతాయి. రోజు ఫీడ్ చేసేవాళ్ళని యాక్చువల్గా నాకంటే మా అత్తగారు ఎక్కువ ఫీడ్ చేస్తారు, బాగా రికగ్నైజ్ చేస్తారు, నాకంటే ఎక్కువ ఆమె రికగ్నైజ్ చేస్తారు. తర్వాత డబ్బా పట్టుకొస్తే కూడా కొంచెం గుర్తుపడతాయి, ఏదో ఫుడ్, ఎస్ ఏదో ఫుడ్ వస్తుంది అని వస్తాయి. ఇది కొంచెం తీసేయండి. అంటే ఊరికే ఇలా చేస్తాను, వస్తాయి వస్తాయి కొంచెం వస్తున్నాయి. ఓవర్ ఫీడ్ కూడా చేయకూడదు కదా, మరలా చేయొచ్చు సాయంత్రం టైం. వావ్ ఎంత బాగుంది. హలో, ఇది మన మూడ్ కూడా డిస్టర్బ్ గా ఉంది అంటే రిలాక్సింగ్ ఉంటుందండి. చాలా రిలాక్స్ బిపి కంట్రోల్ కి వాటికి ఎందుకు పని చేస్తా అంటారు. వెరీ రిలాక్సింగ్. కానీ కొన్ని తినేసి కొన్ని వాటికి దొరకకపోతే తినేస్తాయండి. కానీ ఇది మాత్రం నాకు ఎంత నచ్చిందో, ఆ ప్లేస్కి ఎవరిని రానివ్వకుండా కాపాడుకుంటుంది ఆ జాగా. అగో ఆ ఫిష్ రాగానే తోసేస్తుంది. ఇలా తినేస్తున్నాయి. నువ్వు కిందనే ఉండిపోతావు, పైకి రా. మళ్ళీ ఫుడ్ తీసుకొని వెళ్ళిపోతుందేమో కిందికి. ఇది ఒక్క ఎక్వేరియం కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. మనం ఇక్కడే ఉండిపోతే చాలా మిస్ అయిపోతాం. పదండి వెళ్దాం. ప్రీతి, ఇందాక చెప్పాను కదా మీకు ఎక్వేరియమ్స్ చాలా ఉన్నాయని. ఎక్వేరియమ్స్ లో టూ టైప్స్ ఇప్పుడు నా దగ్గర. ఒకటి ఏంటంటే మామూలు రెగ్యులర్ ఫిషెస్ ఎక్వేరియం, రెండోది ఎక్వాస్కేపింగ్, అంటే రియల్ ప్లాంట్స్ తోటి ఎక్వేరియమ్స్. సో అది వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. జనరల్గా ఇప్పుడు దాదాపు అందరూ ఎక్వేరియమ్స్ పెడతా ఉంటారు, ఫిషెస్ ఫిషెస్ అవి పెడుతుంటారు. ఇది మామూలు ఫిషెస్ ఉన్నది, అది ఇదేమో ఎక్వాస్కేప్ అంటే దీంట్లో ఉన్న ప్లాంట్స్ అన్ని రియల్ ప్లాంట్స్. మొత్తం రియల్ ప్లాంట్స్, ఎవ్రీథింగ్ ఇస్ రియల్. ఎస్, ప్రాబ్లమాటిక్. దీంట్లో CO2 కావాలి వీటికి, ఎందుకంటే చెట్లు CO2 తీసుకుని ఆక్సిజన్ అవుతాయి. సో CO2 కావాలి, తర్వాత గ్రీనరీ కావడానికి ఫోటోసింథసిస్ కావాలి, దానికి లైట్ పనిచేస్తూ ఉంటుంది. అంటే సూర్యకారణం సూర్యకాంతి అంతా మేము ఈ లైట్ తో ఇస్తుంటారు, దాంతో పెరుగుతుంది. తర్వాత CO2 కోసం అని చెప్పి CO2 టాబ్లెట్స్ వేస్తున్నాం ఇప్పుడు. దానికి తర్వాత CO2 బబుల్ కౌంట్ కూడా ఉంటుంది, అవి ఇస్తూ ఉంటాం. ఎంత అందంగా ఉన్నాయి ఇవి, ట్రాన్స్పరెంట్ బ్లూ షేడ్స్. దీనికి సరిపడే ఫిషెస్ మాత్రం పెట్టాం. ఇప్పుడు అవతల ఉన్న ఫిషెస్ దీంతో పనిచేయవు, చెట్లు బాగా పీకేస్తాయి. అదేంటంటే అది ఆల్గే హీటర్స్. అది పైన మనం చూసాం కదా, బ్లాక్ ఫిష్ పెద్దది, గోడలు క్లీన్ చేస్తుంది కదా. ఇక్కడ ఈ పని చేస్తాయి. ఆ ఫిషెస్ దీంట్లో వేస్తే ఈ చెట్లను పాడు చేస్తాయి. ఇప్పుడు దీంట్లో నీ అంటేట్రా, అయితే నేను వీటి గురించి ఇంకా చాలా వివరాలు ఉంటాయి కానీ షార్ట్ లో చెప్తాను. ఇప్పుడు నేను ఒక థీమ్ తీసుకున్నాను దీంట్లో, అంటే అండర్ వాటర్ లో చేసుకుంటేనే ఒక గార్డెన్ క్రియేట్ చేశాను. అంటే ఒక కొండలు అడవి, అడవిలో రెండు కొండల మధ్య నుంచి ఒక విలేజ్ కి దారి వెళ్తున్నట్టుగా థీమ్ జస్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఇది రోడ్, ఇది రెండు కొండలు, కొండ మీద చెట్లు, చెట్టు మీద దాని కొండల మీద చెట్టు. సో దాన్ని ద్వారా వెళ్తున్నట్టుగా చెట్లు పెంచాం దాంట్లో. ఇవి లిల్లీస్, ఇవన్నీ అండర్ వాటర్ మొత్తం పక్కా రియల్ ప్లాంట్స్ ఇవన్నీ. దీంట్లో ఫిషెస్ ఈ రామ్ సిక్లెట్స్ అంటారు, వెరీ అగ్రెసివ్ అవి. నేను దాంట్లో నిన్న మొన్న షిమ్స్ పట్టుకొచ్చేసాను. ఎక్కడి నుంచి బెంగళూరు నుంచి తెప్పించిన షిమ్స్ని చంపేసినాయి. అవి నాకు కొంచెం వీటి మీద ఐడియా లేకుండా ఈ చంపేస్తాయి వాటిని అని. చాలా అగ్రెసివ్ ఫిషెస్, వేరే వాటిని. మీరు చాలా స్టడీ చేస్తున్నారు, చాలా చేశారు. అసలు ఈ మాత్రం నాలెడ్జ్ కూడా, ఇంట్లో ఒక అక్వేరియం అంటే పెట్టామో, నాలుగు చేపలు వేసినాము మన ఇంటికి అందం. ఇది ఒక్క అందమే కాదు, ఒక ప్రత్యేకంగా ఒక రూమ్ లో తయారు చేసి ఎన్ని ఎక్వేరియమ్స్ పెట్టి. ఇప్పుడు ఇవి చూడండి ఒకరు ఇందులో, నాకు తెలిసి ఇవి కొంచెం ఒకదానికి ఒకటి హర్ట్ కూడా చేసుకుంటుంటాయి కదా. హర్ట్ అయితే ఎలా ట్రీట్మెంట్ చేస్తాం, వాటిని ట్రీట్మెంట్ సెపరేట్ చేసి ట్రీట్మెంట్ చేస్తాం. వాటికంటే ముందు మీకు స్పెషల్ ఫీడ్స్ పెడతారు, బయటకు వస్తుంది అది, దీంట్లో వస్తుంది అది, మాట్లాడడం అవతలకి వెళ్ళిపోయింది. ఇంటి లోపల ఉంది అది, అక్కడ గోస్ట్ ఫిష్ అంటాం, బ్లాక్ గోస్ట్ అని. అది టైగర్ కోకలాగా ఉంది కదా, అది జనరల్ బయటికి రాదు. అది వెరీ షై కానీ బట్ వెరీ బ్యూటిఫుల్ ఫిష్. అది జనరల్ బయట రాదు. అయితే మీరు అన్నట్టు నాకేంటంటే
కొట్టుకుంటాయి వీటి కూడా, కొన్ని కొన్ని పడకుండా అటాక్ చేస్తాయి. అంటే జనరల్గా ఎకో సిస్టంలో వీకర్ని చంపేస్తాయి జనరల్గా, ఎనీ చోట సముద్రంలో కానీ బయట కానీ వీక్ ఉన్నట్టు చేస్తాయి. ఇక్కడ కూడా జరుగుద్ది, ఎప్పుడైనా వీక్ ఉన్నప్పుడు వేస్తున్నప్పుడు మేము సపరేట్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం. దాన్ని కంపల్సరీగా నాగే చెప్పారు మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక టబ్లో మీరు ఒక ఈ ఫిష్ ట్రీట్మెంట్ చేశాను నేను. అది దానికి వేసి దానికి సెఫ్రమైసిన్ వేసి ఆయింట్మెంట్ రాసి ట్రీట్ చేశాం. అది దాన్ని దెన్ నౌ ఇట్స్ ఓకే, వండర్ఫుల్, బాగా అయిపోయింది. అది సో నార్మల్ అయిపోయింది, నార్మల్ ఒక్క నార్మల్ అయిపోయింది. అట్లా అంటే మేము వీలైనంత వరకు ట్రై చేస్తుంటాం వాటిని. అంటే ఇప్పుడు ఈ చేపలు ఆ చేపలు కలిసి పెట్టకూడదు, పెట్టకూడదు, ఉండవు. ఇవి వాటిని తినేస్తాయి. మరి ఇక్కడ ఇక్కడ కూడా లైఫ్ ప్లాన్స్ కనిపిస్తున్నాయి నాకు. దాంట్లో అంటే అదొక థీమ్ తీసుకున్నాం. అది జస్ట్ కొండలు పైన బుద్ధుడు, కింద నీళ్లు పడే చోట బ్లాక్ గా శివలింగం చూడండి, చిన్న శివలింగం కనబడుతుంది, నీళ్లు తగులుతా ఉంటాయి శివలింగానికి. ఎస్, శివలింగం. ఎస్, ఒక ఏదో థీమ్ క్రియేట్ చేసాం. అది లోపల చేపలు ఉన్నాయి, చేపలు దాంట్లో గప్పీస్, గప్పీస్ ఉన్నాయి దాంట్లో. గప్పీస్ అన్ని కూడా గ్రీన్ కనబడే అన్ని కూడా ప్లాంట్సే, అన్ని అన్ని నేచురల్ ప్లాంట్స్. దీనికి కూడా ఫోటో సింథసిస్ కోసమే ఆ లైట్ పని చేస్తుంటుంది. ఆ లైట్ ఉంటేనే ఆ గ్రీనరీ రాగలుగుతుంది, అలా చచ్చిపోతాయి చెట్లు. ఇదేంటో మనం వియత్నాం లో హాలాంగ్ బే వెళ్ళాం కదా, అక్కడ ఇలా ఎక్కి వెళ్ళాం. సేమ్ 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 అటువంటి చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ట్రీట్మెంట్ కూడా మీరే చేస్తుంటారు. మరి వీటికి ఫీడ్, వాటికి ఫీడ్ అంటే వేరే వేరే ఫీడ్ ఉంటుందా వీళ్ళకి? ప్రీతి ఇంత అడిగే కదా ఫుడ్ ఏదని. సో వీటన్నిటికీ సపరేట్ సపరేట్ ఫుడ్ అని చెప్పాను కదా. ఇప్పుడు స్మాల్ మౌత్ కదా, ఇది చేపలు అవి చేపలే కదా ఫీడ్ వేరు వేరు ఉంటుంది. ఎందుకంటే ఇవి రఫ్, జనరల్ గా అందరిలలో పెంచే ఫిషెస్ ఇవి. జనరల్ గా అందరిలలో పెంచుతారు, చచ్చిపోతా ఉంటే పెడతా ఉంటారు, జనరల్ కామన్. బట్ ఇవన్నీ కొంచెం సపరేట్ ఫిషెస్, ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్. ప్లస్ చిన్న చిన్న నోరు కూడా ఉంటుంది, వీటికి కొంచెం వేరే ఫుడ్ ఉంటుంది. సో అది అది టెట్రాబైట్స్ అంటాం చూడండి. అది ద చిన్న బాటిల్ ఇట్ సెల్ఫ్ 250 rupees. అది వీటికి వేస్తాం. అది దీనికో సపరేట్ ఫుడ్. అది కొంచెం ఇట్లా పించిలాగా తీసుకునేయండి. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫీడింగ్ చేయాలి వీటిని. మనం పిల్లల్ని తినిపించినట్టు తింటే దీన్ని మంచిగా తింటేవి చూద్దాం ఇంట్రెస్టింగ్. ఓకే చూడండి, వచ్చేసి ఎంత బాగా వచ్చేస్తున్నాయి. ఈ రెండు ఫిషెస్ పైన తింటాయి, జారుతున్న వాటిని ఈ గ్రీన్ తింటాయి. అంటే ఇప్పుడు మధ్యలో ఉంటాయి ఈ ఫిషెస్, పైకి రావు, అవి పైకి రావు. ఆ రెండు ఫిషెస్ మాత్రం పైకి వస్తాయి. ఈ ఎలాడే వాటిని తింటుంటాయి. ఒక పించ్ సరిపోతుందా? ఏ చిన్న 4-5 pinches వేయండి. ఇప్పుడు 2 pinches వేసారు, ఇంకొంది కింద. అవి మాత్రం పైన ఉంటాయి అనమాట, లేయర్స్ లో మెయింటైన్ అవుతాయి. రామ్ సిక్లెట్స్ కింద ఎక్కడ ఉంటాయి. వీటికి వేరే ఫిష్ ఫుడ్. ఇది ఒక 3-4 spoons పైన కూడా వేసాము. అది అది దానికి మళ్ళీ ప్రోటీన్ ఎక్కువ ఎక్కువ. అది అది కొంచెం హెవీ పవర్. అది ఇది కొంచెం మామూలు యావరేజ్ ఫుడ్. స్టడీ చేస్తున్నారు, ఇది యావరేజ్. ఇది డబ్బా, ఇది ఓపెన్ చేయండి, వేసి ఇటు పక్కన అండి. సైకేనా ఇది, ఇవన్నీ వేయను. 4 spoons వేయాలి. దీని మీద పడిపోతున్నాయి. ఇప్పుడు తెలిసినాయి ఎంత కదిలిపోతున్నాయో. అది వచ్చేసి తినేస్తున్నాయి అక్కడ. దీంట్లో గోల్డ్ ఫిష్ లో డిఫరెంట్, వెయిల్ టైల్ ఒకటి, రెడ్ క్యాప్, ఇది రెడ్ క్యాప్ గోల్డ్ అంటారు దీన్ని. ఇది బ్లాక్ మోర్ గోల్డ్ ఫిష్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ. ఓ ఇది వచ్చింది బయటికి. అది చూసారా బా, నేను దాన్ని చూడగా దాదాపు 15 రోజులు అయింది. నాకు అది ఎట్లా ఉంటుంది అంటే, అది 100 dalmatians లో ఆ ఈవిలో ఒక డ్యామ్ ఉంటుంది, ఆ డ్రెస్ లాగా ఉంది. బ్లాక్ గస్ట్ ఆకలేసింది దానికి. టిపికల్ మూమెంట్ అది. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది, కొంచెం ఫుడ్ తీసుకొని వస్తాను వస్తాను. నా బయటికి రా. చాలా షేఫ్ ఫిష్, దాని దాక్కునే ఉంటుంది అది దాంట్లో. మళ్ళీ వెళ్ళిపోయింది దాంట్లోకి. అసలు ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్, ఆ మొక్కలంటే అంత ఇంట్రెస్ట్ గా పెంచుతున్నారు అనుకున్నాను.
ఫిషెస్ కోసం అంటే ఎక్వేరియమ్స్ మీద నాకు దాదాపు ఒక 30-40 ఇయర్స్ 45 పైన ఇయర్స్ అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎక్వేరియం అంటే ఇది ఇది గ్లాస్ తర్వాత వేసాను, కానీ ఈ స్టాండ్తో పాటు అప్పుడు ఎక్వేరియం నేను 100 రూపీస్లో కొన్నాను. అంటే యూ క్యాన్ ఇమాజిన్ నాకు ఎప్పటి నుంచి దాదాపు 45 ఇయర్స్ బ్యాక్ కొన్నాను ఇది స్టాండ్. స్టాండ్ అయితే ఉంది కానీ ఎక్వేరియం మార్చాను దాన్ని. ఈ ఫిష్ మళ్ళీ వచ్చింది చూడండి. అది ప్రీతి, యూఆర్ లక్కీ అనఫ్. జనరల్గా నేనే చూడలేదు దాన్ని, చూడగా దాదాపు 15 రోజులు అయిపోయింది. అది రాదు బయటికి, అది అంత ఈజీగా. మూమెంట్ ఎంత డిఫరెంట్, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అది ఎలా అంటే ఆర్యన్ ఇన్లైన్ స్కేటింగ్ చేస్తారు కదా సింగిల్, అంటే అన్నిటికీ రెండు వైపు ఇలా వింగ్స్ ఉంటాయి కదా. అవును, ఇది కిందనే కింద ఇట్లా ఇట్లా ఒకే సైడ్ ఉంది. దాని తోక కూడా టైగర్ తోకలాగా ఉంటుంది. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతుందేమో, నెత్తిన మీద నామాలు లాగా ఉంటాయి దానికి. అవును ప్రీతి, అది గుర్తుపట్టింది, మిమ్మల్ని గుర్తుపట్టింది అది పక్క. నాతో ఫ్రెండ్షిప్ అయిపోయింది అది, లేకపోతే ఇంతసేపు కనబడదు ఎప్పుడు బాగా. అది వైల్డ్ ఫిష్, వైల్డ్ అంటే ఇది కొంచెం సిక్లెట్ వెరైటీస్ అంటారు వీటన్నిటిని. పైన కూడా సిక్లెట్ వెరైటీ కానీ చిన్నవి, ఇవి దాంట్లోనే సిక్లెట్ వెరైటీస్ ఈ సైజ్ అవుతాయి. ఇది ఇది ఫైర్ మౌత్, బ్లూ ఫైర్ మౌత్ అంటారు, పికాక్ టైప్ కానీ ఇది కొంచెం అగ్రెసివ్ బాగా. ఇవి ఇవి కూడా బాగానే ఉంది. ఇవి ప్యారెట్స్ వచ్చినాయి, మీరు పైన చూసారు కదా ప్యారెట్స్. అవును, చిన్నవి ఇవి, చిన్నవి ఇది కొంచెం చిన్నగా ఉన్నాయి. అంటే ఈ సైజ్ పెద్దగా అవుతాయి, తర్వాత మారుస్తాం అది. ఇవి చంపేస్తాయి వాటిని. చాలా వెరీ అగ్రెసివ్, వెరీ అగ్రెసివ్, చూడండి చాలా అగ్రెసివ్, ఎంత ఫాస్ట్ గా వస్తుంది. అదేమో చీతా, చీతలా ఉంది అది. ఇది ఒకటి స్పాట్స్, అది వెనకాల వెళ్తుంది. సీ స్కాట్, సీ స్కాట్ అది అవుతుంది వెనకాల. అది తర్వాత దీంట్లో ఇవి ఇవి డాల్ఫిన్, బ్లూ డాల్ఫిన్, బ్లూ డాల్ఫిన్, బ్లూ డాల్ఫిన్, డాల్ఫిన్ మౌతులు ఆ మూతి మొహం మదాంది డాల్ఫిన్ లాగా ఉంటుంది. సామాన్యంగా నేను డాగ్స్ కి ట్రీట్మెంట్ అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం, వేరే క్యాట్ కి ట్రీట్మెంట్, ఫిష్ కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మీ దగ్గరే తెలుసుకున్నాను. తర్వాత ఇవి ఇవి చక్కెర క్యాట్ అంటే పైన చూసారు కదా పెద్ద, ఇప్పుడు వచ్చినాయి ఓ ఇక్కడ, క్లీన్ చేయడానికి, క్లీన్ చేయడానికి. ఇక్కడ మరి చాలా టైనీ టైనీ ఉన్నాయి, ఇవేంటి? పైన మీరు పాండ్ లో దాని పిల్లలన్నీ దీంట్లో వేస్తుంటాం అన్నమాట. పిల్లలు పెడితే తీసుకొచ్చి ఇక్కడ దీంట్లో కొంచెం పెంచుతుంటాం. మళ్ళీ ఇవి కొంచెం పెద్దగా అయ్యాక మార్చొచ్చు, బట్ ఎక్కువ అయితే, లేకపోతే అదర్వైజ్ ఐ విల్ షిఫ్ట్ ది జనరల్ గా షాప్ కి ఇచ్చేస్తాం. చాలా ఎక్కువ అయితే ఇంకా ఎన్ని పెట్టలేం కదా. అంటే అన్ని బ్రీడింగ్ చేయవు కానీ మాలిస్ తొందరగా పిల్లలు పెడతాయి, మాలిస్, గప్పీస్, ఇవన్నీ మనం ఇక్కడ మెచ్చుకోలేము అన్ని ఎక్కువ. అన్ని కొన్ని షాప్ కి ఇచ్చేస్తాం ఎక్స్చేంజ్. అరే వా, మరి దీనికి ఫీడింగ్ ఎలా? సేమ్ ఆ పెద్ద లేదు, దీనికి వేరే ఇంకొక ప్రోటీన్ గల ఫుడ్, ఎందుకంటే ఇది చాలా అగ్రెసివ్, ఇది కాస్త ఎక్కువ తింటే ఫుడ్ ఇది, కాబట్టి వేరే ఫీడ్స్. ఇది డబ్బా తీసుకుంటుంది, కేక్రేట్ అని ఉంటుంది. అంటే దీనికి ఏంటంటే ఫిష్ కాస్త కలర్ కూడా బాగా వస్తుంది. పిల్లలే వెరైటీ అనుకున్నాను. ఇది ఫుడ్ కూడా వేరే. జనరల్ గా మా పిల్లలకి ఇది ఇష్టం, మా పిల్లలకి అది ఇష్టం అని చెప్పి చెప్తూనే ఉంటారు. మా బావగారు ఇద్దరు పిల్లలు పెద్దగా అయిపోయారు, వాళ్ళు ఇద్దరు యుఎస్లోనా, ఒకళ్ళు కెనడా, ఒకళ్ళు యుఎస్లోనే ఉన్నారు. కాబట్టి మొక్కలు, చేపలు అన్నిటికి వేరే వేరే ఫీడ్ చేసుకుంటూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఎంత వేయను బావగారు? ఒక స్పూన్ స్పూన్ అంత వేయనా? ఇది ఓకే. లెట్స్ సీ ఇవి ఎలా రియాక్ట్ అవుతాయో. ఓ చాలా తింటాయి ఫీడ్ ఎక్కువ. చిన్న చిన్న చేపలు మాత్రం పాపం అలా ఎక్కడ ఉంటే అలాగే ఉన్నాయి. ఇదేంటి బాగున్నారు ఇది? అది ఇది ఫిష్ లేబర్ రూమ్. ఓ లేబర్ రూమ్, ఇది దాంట్లో ఎగ్స్ అంటే పెద్దగా ఉంటే కనుక ఫిష్, దానికి ఏం చేస్తాం దీంట్లో వేసేసి పక్కన పెడతాం, దీంట్లో పిల్లలు పెడుతుంది, పిల్లలు తీసి మళ్ళీ దాంట్లో సపరేట్ చేస్తాం అన్నాడు. వెరైటీ కోసం పర్టికులర్ గప్పీస్ కోసం తీసుకొచ్చాను. గప్పీస్ కోసం లేబర్ రూమ్ అంటే
ఓకే, ఇంకా బాగారు ఇవేనా అక్వేరియమ్స్? లేదు, అసలైంది ఇంకో నాకు ఫేవరెట్ అక్వేరియం ఇంకోటి ఉంది. ఇంకొకటి ఉంది, ఇంకొకటి ఉంది ప్లాంటెడ్ అక్వేరియం. అయితే పదండి, ఇంకొక అక్వేరియం ఉందట. ఇప్పుడు చూసారు అసలు ఎన్ని అక్వేరియంస్ చూసేసాము, నాచురల్ ప్లాంట్స్ చూసేసాము, అగ్రెసివ్ అంటున్నారు, వేరే వెరైటీస్ చూడడానికి వేరియేషన్స్ ఉన్నాయి, అండ్ వాటి నేచర్ కూడా అంతే డిఫరెంట్ డిఫరెంట్ నేచర్తో ఉన్నాయి. అయితే పదండి మరి బాగా తీసుకెళ్ళండి. ప్రీతి, మీకు చెప్పాను కదా నా ఫేవరెట్ అక్వేరియం, దిస్ ఇస్ మై ఫేవరెట్ అక్వేరియం. ఓ మై గాడ్, ఇవన్నీ నేచురల్ ప్లాంట్స్ కదా, వేరే వేరే ప్లాంట్స్ అన్నీ అమెజాన్ ప్లాంట్ ఎన్ని డిఫరెంట్ మీరు అరేంజ్ చేశారు? అనుబియాస్, yes, అనుబియాస్, అమెజాన్, ఇంకా క్రిప్టో వెరైటీస్, డిఫరెంట్ డిఫరెంట్ క్రిప్టో కార్న్. ఒకటి చెప్పాలంటే దీంట్లో ఏంటంటే మన ఇంటికంటే కూడా ఇది ఇల్లు వీళ్ళది నీట్గా ఉంటుంది. చూడండి మీరు అబ్జర్వ్ చేయండి, చాలా నీట్గా ఉంది. మనం మనం మన ఇల్లు ఇంత పెట్టుకోలేము, అంత నీట్గా ఉంటుంది ఇదంతా. అంటే దీనికి ఉంటుంది అనుకోండి సిస్టమ్ అంతా, దాని ఫిల్టర్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి, చెప్తాను మెయింటెనెన్స్ అంతా అది. బట్ దెన్ ఇది గ్లోయింగ్ ఫిష్ కదా, ఇది గ్లోయింగ్ ఫిషెస్, టెట్రాస్ అయ్యండి ఫిషెస్. టెట్రాస్ దీనికి మనం అంటే దీనికి వేరే ఫీడ్ ఉంటుందా మళ్ళీ దీనికి? అంటే దాంట్లో మనకి ఫిష్ ఎక్వేరియంలో టెట్రాస్ కేసిన ఫిష్, చిన్న చిన్న ఫిషెస్, స్మాల్ మౌత్ ఫిషెస్, స్మాల్ మౌత్ దీంట్లో గప్పీస్, ఇవన్నీ కూడా టెట్రాస్ వెరైటీ వచ్చేస్తాయి అన్ని మొత్తం వచ్చేస్తాయి. అయితే ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఎక్వేరియం చేపలు అందరూ పెంచుతారు హైదరాబాద్లో, చాలా మంది దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఇంకా ఈ ప్లాంటెడ్ ఎక్వేరియం కల్చర్ రాలేదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎక్వాస్కేపింగ్ అంటారు దీన్ని. ఎక్వాస్కేపింగ్ చాలా టఫ్. ఎక్వాస్కేపింగ్ ఎక్వాస్కేపింగ్ చెట్లు నీళ్ళలో బయట పెంచడమే ఒక కష్టం అయినప్పుడు నీళ్ళల్లో పెంచాలి. నీళ్ళల్లో పెంచడం అంటే దానికి వెలుతురియాలి, టెంపరేచర్ కూడా అలా మెయింటైన్, టెంపరేచర్, తర్వాత ఫిల్టరేషన్, తర్వాత దీనికి కావాల్సిన ఆక్సిజన్, తర్వాత దీనికి మెడిసిన్స్, మెగ్నీషియం, పొటాషియం, దీనికి కావాల్సిన అన్ని ఇస్తుండాలి. ఇస్తుంటేనే చెట్లు బతుకుతాయి. సామాన్యంగా నేను చూసింది ఏంటంటే ఓన్లీ ఒక లైట్ పెట్టాలి, ఆక్సిజన్ లెవెల్ మెయింటైన్ చేయాలి. కానీ ఇందులో మీకు ప్లాంట్స్ టెంపరేచర్ చూడాలి, ప్లస్ ఫిషెస్ కోసం అన్నిటికీ, తర్వాత వీటికి కావాల్సిన ఫీడ్ అంటే మనకు మామూలుగా ప్లాంట్స్ సీవోటు తీసుకుని ఆక్సిజన్ వదులుతుంటాయి. ఇప్పుడు ఈ వాటర్లో సీవోటు ఎక్కువ ఉండదు కాబట్టి దెన్ మళ్ళీ మేము సీఓ టూ ఎక్స్ట్రా ఇస్తాం. ఇందాక నేను చెప్పినట్టుగానే సీఓ టూ ప్రస్తుతం నేను ట్యాబ్లెట్స్ వాడుతున్నాను. యాక్చువల్గా ఏంటంటే సీఓ టూ దీనికి బబుల్స్ ఇవ్వాలి, దీనికి అరేంజ్ చేస్తాను అది. ఇప్పుడు మొత్తం మేము సీఓ టూ ట్యాబ్లెట్స్ చేస్తున్నాం దాన్ని. ఓకే, ఇలాంటి ట్యాబ్లెట్స్ ప్రస్తుతం ట్యాబ్లెట్స్ ఉంటాయి, సీఓ టూ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇవి సీఓ టూ ట్యాబ్లెట్స్, సీఓ టూ ట్యాబ్లెట్స్ 3 డేస్కి ఒకసారి వేస్తాం వీటిని. ఇప్పుడు ఈ ఎక్వేరియం జస్ట్ ఒక 1.5-2 మంత్స్ నుంచి వర్కౌట్ మొదలు పెడుతున్నాం. యాక్చువల్గా టైం పడుతుంది, చాలా టైం టేకింగ్ అనమాట ఇది. చాలా స్లోగా, చాలా ఓపిక ఉండాలి, చాలా ఓపిక, చాలా ఓపిక చెప్పొచ్చు. ఎందుకంటే రిఫ్ట్ వుడ్ మీద ఇప్పుడు ఈ ప్లాంట్స్, అమెజాన్ ప్లాంట్స్ కానీ, అది మధ్యలో అనూబియా ఉంది. అనూబియా అంటే ఇట్స్ ఫ్రమ్ మెక్సికో ప్లాంట్ నుంచి, దాని మీదనే పెరుగుతుంది అది. ఇవన్నీ దాని మీద మేము ఇసుకలో, ఇక్కడ ఇసుకలో గ్రాస్ అది, లేకపోతే పర్టికులర్గా ఈ చెట్టు, ఈ చెట్లు దాని మీద అతికిచ్చాం అది. అది కట్టలు దాని మీద అతికిచ్చాం. తర్వాత ఈ గ్రాస్ అది మాస్ ఏదైతే ఉందో అది క్రిస్మస్ మాస్ లాగా ఉంటుంది, అది ఫెర్న్ లాగా ఉంటుంది అది. ఈ గ్రాస్ ఇది ఇసుక ఏంటి, శాండ్ ని ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అలా వేశారు అంటే, అంటే ఒక రెయిన్ ఫారెస్ట్ థీమ్ నాది ఇది. ఇందాక అక్కడ నేను విలేజ్ థీమ్ తీసుకున్నట్టుగానే ఇది రెయిన్ ఫారెస్ట్. రెయిన్ ఫారెస్ట్ లో చెట్లన్నీ పెరుగున్నాయి, దాంట్లో ఇవి ఎక్వేరియంలో కూడా థీమ్ పెట్టడం నిజంగా అసలు ఎక్వేరియమే కొంచెం మామూలు ఎక్వేరియం కాకుండా ఇది ఇంత గొప్ప కొత్త క్రియేషన్ ఇది. అంటే ఇప్పుడు మన దగ్గర ఇంటర్నేషనల్ గా చాలా చేస్తున్నారు అనమాట, చాలా పెద్ద పెద్ద చూసాను అది, ఇట్స్ హ్యూజ్ అక్వేరియం. మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఇంత టైం స్పేర్ చేయడం అనేది లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం పెరుగుతుంది కానీ ఇంట్లోనే ఇంతలా పెంచడం అనేది నేను చూడలేదు. అరే అదేంటి, గ్రీన్ కలర్ చిన్నగా ఉంది, చాలా టైం. yes yes టైని, అది జీబ్రాస్. జీబ్రాస్ లో 4-5 వెరైటీస్ జీబ్రాస్ ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ డిఫరెంట్ కలర్స్, ఇవి డిఫరెంట్ కలర్స్, ఇవి గప్పీస్, ఇవి కింద గప్పీస్, రెడ్ సోట్ టైల్. అది మళ్ళీ దీంట్లో కూడా క్లీనింగ్ ఫిషెస్ ఇందాక చూసాం కదా, గ్లాస్ క్లీన్ అవుతుంది. ఎన్ని డేస్ లో మళ్ళీ మీరు దీన్ని రిఫ్రెష్ చేస్తారు? లేదు, దీనికి అంత ఫిల్టర్ సిస్టమ్. నేను ఇప్పుడు వీటన్నిటి ఎక్వేరియంస్ మెయింటెనెన్స్ ఇస్ వెరీ టఫ్. వీటిని మన పిల్లల కంటే కూడా చాలా జాగ్రత్త చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కనీసం పిల్లలు ఏడుస్తే మనకు తెలుస్తుంది ఇవి ఎడవలేవు. అవును, అంటే ఎక్స్ప్రెస్ చేయడం చేత కదా, కనీసం చిట్కేస్తే వస్తుంది. జస్ట్
సో వీటి మెయింటెనెన్స్ అంతా చాలా వాటిని అబ్జర్వ్ చేస్తుండాలి డైలీ, తింటుందా లేదా, ఎట్లా ఉన్నాయి ఫిషెస్. ఇది మళ్ళీ అగైన్ స్మాల్ మౌత్ ఫిషెస్, దీనికి చాలా చిన్న ఫిష్ కావాలి, తర్వాత ప్రోటీనియస్ కావాలి, మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ కావాలి. సో ఇది కూడా మళ్ళీ టెట్రాబైట్స్ అంటాం దీన్ని. అంటే ప్రోటీన్ అనగానే చికెన్ లో ప్రోటీన్ అంటారు, చికెన్ లేదు దాంట్లో మిక్స్డ్ ఉంటాయి, దాంట్లో అన్ని చేసి చేస్తారు. కాబట్టి వీటి ఫీడ్ చేయండి, ఈ ఫీడ్ మెల్ల పైన ఇట్లా కొద్దిగా వస్తుంటే వాటి తినే ఇంట్రెస్టింగ్ చూడండి, ఎందుకంటే ఇవి పైన తింటాయి. అంటే ఇక్కడ చూడండి లేయర్స్, ఒక నిమిషం ఏంటంటే ఇవి పై పై ఫుడ్ మాత్రమే తింటాయి ఈ ఫిషెస్, ఇవి ఇవి కొంచెం కింద తింటాయి, మిగతాన్ని కింద తింటుంటాయి, కొంచెం కింద లేయర్ తింటాయి, తర్వాత ఇంకో లేయర్ తింటాయి, అట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేర్ అయి ఉంటాయి. డిసిప్లిన్ ఉందన్నమాట కూడా. రండి రండి రండి, ఆకలేసింది. తక్కువనే అలా తీసుకుని వెళ్ళిపోతున్నాయి. ఓ ఇలా కింద దిగుతున్నవి అన్నీ తింటాయి, మళ్ళీ వచ్చి తింటాయి, మళ్ళీ తర్వాత తింటాయి, మెల్లగా స్టోర్ చేసుకున్నాయి, మెల్లగా స్టోర్ చేసుకుంటున్నాయి. అంటే ఎప్పుడన్నా కానీ ఫీడింగ్ ఓవర్ ఫీడింగ్ కూడా మేము చేయం వీటికి, ఎందుకంటే 15 మినిట్స్లో ఫీడ్ అయిపోవాలి. అవి ఉన్న ఫీడ్ అంతా 15 మినిట్స్లో తినేయాలి, తినేసినట్టుగానే వేస్తాం అంతే. ఇదే తినాలి ఆ ఫిష్ అదే తింటుంది అవన్నీ తెలుసుకొని ఎంత హోంవర్క్ చేసి ఎంత ప్రిపేర్ అయ్యి ఎన్ని ఎక్వేరియం మెయింటైన్ చేయడం ఒక ఇంట్లో మాత్రం నిజంగా అద్భుతం కదండి. సో అందరూ చేయడం చాలా కష్టం, సీరియస్లీ చాలా చాలా గ్రేట్. ఇంకా నేను అసలు విషయాలు కొన్ని ఉన్నాయి దీనికి చెప్పాల్సినవి, ఎందుకంటే ఇప్పుడు మనకి ఫ్రంట్ కనబడుతుంది ఇది ఫీడింగ్ మాత్రమే కనబడుతుంది మీకు, దీంట్లో టెంపరేచర్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఫిల్టరేషన్ ఉంటుంది, రెగ్యులర్ క్లీనింగ్, వాటర్ చేంజింగ్, చాలా టీడియస్ వర్క్ ఇది. ఎందుకంటే మామూలుగా అందరు ఫిషెస్ పట్టుకొస్తుంటారు, పట్టుకొచ్చి దాంట్లో పెడతారు, తర్వాత చచ్చిపోతుంటే తీసేస్తారు, మళ్ళీ పోతుంటారు, అయిపోతుంటుంది. కానీ బట్ వాటిని కొంచెం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే వాటికి కూడా ఫ్రెష్ వాటర్ డైరెక్ట్గా మనం నల్ల నీళ్ళు వేయకూడదు, వీటికి క్లోరిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్లోరిన్ లేకుండా చేయాలి, అదర్వైజ్ కొన్ని రోజులు ప్రిజర్వ్ చేసి 3 డేస్ తర్వాత వేయాలి వాటర్, అప్పుడు క్లోరిన్ కంటెంట్ పోతుంది, కంటెంట్ పోతుంది. లేదా క్లోరిన్ తీసే మెడిసిన్స్ కూడా దొరుకుతాయి మార్కెట్లో, అట్లా కూడా చేయొచ్చు. బట్ జనరల్గా ఒక రోజు 2 రోజులు ప్రిజర్వ్ చేసి చేస్తాను, నేనైతే 2 ట్యాంకులు ప్రిజర్వ్ చేసిన వాటర్ వాడతాను అది. అయితే మొత్తం వాటర్ కూడా తీయకూడదు, మొత్తం వాటర్ తీసినా మళ్ళీ ఫిషెస్ ఫుడ్ తినవు, మళ్ళీ కొంచెం అడ్జస్ట్ కావు టెంపరేచర్ మెయింటెనెన్స్. దీంట్లో ఏంటంటే మెయిన్గా ప్రధానంగా టెంపరేచర్, ఈ ఈ ఫిషెస్ ఇప్పుడు మీరు చూసిన అక్వేరియంస్ అన్నిటికి కూడా టెంపరేచర్ 28 డిగ్రీస్లో మెయింటైన్ చేస్తాం మేము. 28 చలికాలంలో కంపల్సరీగా టెంపరేచర్ పెడతాం, అది లేకపోతే చచ్చిపోతాయి ఫిషెస్. ఆ టెంపరేచర్ ఉండేట్టుగా మెయింటైన్ చేస్తాం, అన్నిటికీ హీటర్స్ ఉంటాయి లోపల మన మేము అక్వేరియంస్ అన్నిటికీ. తర్వాత ఫిల్టరేషన్, దాంట్లో అమ్మోనియా ఇంక్రీజ్ కాకుండా ఉండడానికి, స్మెల్ రాకుండా ఉండడానికి. ఇప్పుడు మీరు ఇన్ని అక్వేరియంస్ వచ్చారు కదా, ఎక్కడ స్మెల్ రాకుండా, అది స్టింక్ వస్తుంది, అది దాని రాకుండా ఉండే ఫిల్టర్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని చూడండి, ఇది ఫిల్టర్ పనిచేస్తుంది ఇక్కడ, ఇది ఎంత నీట్ గా ఉంది అక్వేరియం. ఇది ఫిల్టర్, దిస్ ఇస్ ఫిల్టర్. ఓకే, ఈ ఫిల్టర్ తీసుకుని మొత్తం ఫిల్టర్ చేస్తూనే ఉంటుంది, 24 అవర్స్ ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ అవుతూ ఉంటుంది, రన్ చేస్తూనే ఉంటుంది 24 అవర్స్ నాన్ స్టాప్ ఉంటుంది. తర్వాత లైట్ ఫోటోసింథసిస్, ఇప్పుడు దీని పైన ఉన్న లైట్ బ్యూటిఫుల్ ఉంటుంది, ఇలా చూడండి, అది ఒక అడవిలోకి మనం ఎంటర్ అయినట్టే ఉంటుంది అంత. ఈ ఈ లైట్ తోటే గ్రీనరీ వస్తుంది, ఈ ఒక్క లైటే గ్రీనరీని మెయింటైన్ చేస్తుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ లైట్ ఇది. అయితే ఇంకో అక్వేరియం కూడా మనం రియల్ దానికి కూడా ఉంది, దానికి కూడా సేమ్ లైట్. ఇప్పుడు ఈ ఒక్క లైట్ ఇది 10,400 రూపీస్ ఉంటుంది, ఇది ఇంకా లో బడ్జెట్ అది, దాంట్లో 80,000 వరకు కూడా ఉన్నాయి. ఏడిఏ కంపెనీ అయితే చాలా కాస్ట్లీ మన రేంజ్కి, నేను ఇది ఇంతవరకు చాలు చాలా అనిపించింది. అదొకటి ఈ ఫిల్టర్ ఒకటి కొద్ది ఎక్స్పెన్సివ్, బట్ ఒకసారి దీనిలోకి వెళ్ళిపోతే ఏ లోకంలోకి వెళ్ళిపోతాం మనం. మీరు చూడండి, ఇది ఒకసారి ఆలోచించండి అసలు వీటి ప్రపంచం ఎంత అద్భుతమైన ప్రపంచం, మనకంటే ఎక్కువ హ్యాపీగా మనకి ఉన్న ప్లేస్ లో దేవుడు సృష్టించి వాళ్ళు అవి వాటర్ లోనే ఉంటాయి, ఆ వాటర్ లో ఉన్న ప్రపంచమే ఎంజాయ్ చేస్తుంటుంది. ఒక మనిషి అనుకుంటాను ఎప్పుడు తృప్తి పడింది, ఎప్పుడు ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, ఇంకా కావాలి, ఎప్పటికీ తృప్తి పడలేవు. కానీ డిస్మూడ్ ఉన్నప్పుడు కూడా వీటిని అలా చూస్తూ కూర్చుని చాలా చాలా అసలు రిలాక్సింగ్ గా ఉంటుంది. నాకు తెలిసి హైదరాబాద్ లో అంటే నేను ఇంత పెద్దది చేస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయాలి, బట్ రకీలీ ఐ కుడ్ ఏబుల్ టు మేనేజ్ ఇట్.
నేనైతే ఎక్కడ చూడ ఇంత మెయింటైన్ చేసి ప్లాంటేషన్ తోటి ఫిషెస్ తోటి చాలా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూసాను రియల్ ప్లాంట్స్ తోటి హైదరాబాద్ లో. బయట చూసి ఉంటారు కానీ హైదరాబాద్ లో చూడలేదు నేను రియల్ ప్లాంట్స్. ఎక్కడ చూడలేదు నేను చూడలేదు ఉండొచ్చు మరి ఇక్కడ మాత్రం చూడలేదు హైదరాబాద్ లో. దిస్ ద ఫస్ట్ టైం రియల్ ప్లాంట్స్ తో ఎక్వేరియం అనేది మీ దగ్గర చూస్తున్నాను. అండ్ ఒక ఫిష్ హర్ట్ అయిపోయి బాగా ఇబ్బంది పడుతుంటే దానికి ట్రీట్మెంట్ చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. దాన్ని అర్థం చేసుకోవడం, దాని భాష లేదు, నోరు లేదు, చెప్పడానికి ఏం లేదు, బట్ వాటి భాషని వాటి మూమెంట్ని మీరు అర్థం చేసుకొని పెంచడం అనేది. ఇంకోటి ఏంటంటే కొంతమంది అంటారు ఏంటంటే వీటిని బంధించి ఎందుకు పెట్టాలి అంటారు. బట్ దీస్ ఫిషెస్ ఆర్ మేడ్ ఫర్ ఎక్వేరియమ్స్ ఓన్లీ. ఇవన్నీ దానికోసం క్రియేట్ చేసినాయి ఫిషెస్. అండ్ వీఆర్ ట్రీటింగ్ దెమ్ వెరీ వండర్ఫుల్ ఎన్విరాన్మెంట్. ఇంత ఎన్విరాన్మెంట్ నేను చెప్పాను కదా, మన ఇల్లు కూడా ఉండదు అంత అంత ఎన్విరాన్మెంట్ దానికి ఇస్తున్నాం కదా. వీఆర్ గివింగ్ ఎంటైర్ థింగ్ దానికి హెల్త్, వ్యాధి ప్యూరిఫికేషన్. లిటరల్గా చెప్పాలి అంటే ఈ నీళ్లు డైరెక్ట్ తాగేసేయచ్చు మనం. అంత పవర్ఫుల్, ఎందుకంటే దాంట్లో మేము వేసే కెమికల్స్ కానీ కానీ చాలా క్లియర్గా ఉంటాయి. క్లియర్ వాటర్ తాగచ్చు. అంత అంత ఫిల్టరేషన్ ఏంటి వాటర్, అంత నీట్ వాటర్. అదండి ఫిషెస్, ఫిషెస్, ఫిషెస్. ప్లాంట్స్ అయిపోయాయి, ఫిషెస్ అయిపోయాయి. మా వాటర్ టేస్ట్ అనేది అద్భుతం అన్నమాట. అసలు ఎంత అద్భుతంగా నాకు తెలిసి ఇంత టైం ఇవ్వడం, నిజంగా మీరు టైం ఎలా ఇస్తున్నారు? అసలు అక్కడ పార్టీకి టైం ఇస్తారు, జనాలకి టైం ఇస్తారు, ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అక్కడ వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తారు, మళ్ళీ వీటి కోసం కూడా టైం తీస్తారు. నిజంగా ఇది నా ప్యాషన్. అక్వేరియమ్స్ అనేది ప్యాషన్. ఏదైనా ప్యాషన్ ఉంటే మాత్రం మనం చేయగలుగుతాం కదా. డెఫినెట్గా అది. సో అదండి, ఇవాళ మాత్రం మనం చేపలతో చక్క 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 అలా 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 తిరిగేస్తున్న చేపలతో మనం స్పెండ్ చేసేసాము, వాటికి ఫీడ్ కూడా చేసేసాము. అవి ఎంత హ్యాపీగా తిరిగేస్తున్నాయి తినేసి ఇప్పుడు. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చూస్తాం అనేది త్వరలో మీరే చూస్తారు. సో ఇక్కడ నుంచి మాత్రం మీరు దయచేసి ప్రీతి నిగమ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఛానల్ చూస్తూ ఉండండి. ప్రీతి నిగమ్ ఛానల్, ఎస్ ప్రీతి నిగమ్ ఛానల్ని చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్.